Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppam pai Jagan udumpattu action plan siddham. Pradhan pratyadhi TDP adhina Chandrababu Naidu ni elagaina odinchalani Mukhyamantri Jagan udumpattu pattaru. Andike ayana pade pade 175 assembly niyojakavargallo gelupu sadhinchadam asadhyam kadani cheptunnaru. Rajakeeyalo sahajamga pratyadhulato mind game aade kramamlo rechagottela maatladutuntaru. కానీ జగన్ మాత్రం చంద్రబాబును ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్షిప్ చేయడానికి స్ఫూర్తిగా తీసుకున్నారు. అంతేకాదు ఆ స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో సమరోత్సాహంతో గెలుపు సాధించాలని పార్టీ శ్రేణులకు ఆయన ఉద్బోధ చేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఓడించామని అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు సాధ్యం కాదనేది ఆయన ప్రశ్న. దీనికి గాను చంద్రబాబును ఓడించేందుకు పక్కా ప్రణాళిక రచిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని చంద్రబాబు పసిగట్టారు. 2 నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిణామాలను పర్యవేక్షిస్తున్నారు. రాజకీయ చర్మాంగంలో ఇలాంటి దుస్థితి వస్తుందని చంద్రబాబు అసలు ఊహించలేదు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కుప్పంను టార్గెట్ చేసి మాట్లాడుతున్న జగన్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు మంత్రులు ఎమ్మెల్యేలకు లక్ష్యాలను నిర్దేశించిన ముఖ్యమంత్రి ఇప్పుడు తానే నియోజకవర్గాల వారీగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి సర్వే నివేదికలు సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ ప్రస్తుత ఇన్ఛార్జీల బలాలు బలహీనతలు నియోజకవర్గాల వారీగా ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం వంటి అంశాలతో ఈ నివేదికలు సిద్ధం చేసుకున్నారు. వీటి ఆధారంగా ఒక్కో నియోజకవర్గానికి చెందిన 50 నుంచి 60 మంది కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. తొలిరోజు సమావేశం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో ప్రారంభించనున్నారు. ఈసారి కుప్పంపై తొలి నుంచి ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ పెట్టారు. కుప్పం పరిధిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. దీంతో సీఎం జగన్ లో మరింత పట్టుదల పెరిగింది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలిచేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయంటూ సీఎం జగన్ పదే పదే చెప్పుకొస్తున్నారు. ఈ పరిస్థితులు సర్వే నివేదికతో పాటుగా స్థానిక పార్టీ కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. అక్కడ ప్రతి గ్రామం నుంచి ప్రాతినిధ్యం ఉండేలా సీఎం వద్దకు వచ్చే కార్యకర్తల లిస్టు సిద్ధం చేశారు. అదే సమయంలో అభ్యర్థి అంశంపై సీఎం వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. కుప్పంలో గత 2 సార్లు పోటీ చేసి మరణించిన చంద్రమౌళి కుమారుడు భరత్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి ఎవరు బరిలో ఉంటారనే దానిపై ఇప్పటికే పలువురి పేర్లు బయటకు వచ్చాయి. అందులో భాగంగా బీసీ వర్గానికి చెందిన ఒక మహిళను నిలబెడతారనే చర్చ కూడా పార్టీలు వినిపిస్తోంది. కానీ కుప్పంలో వైసీపీ గెలుపును వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్న పెద్దిరెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి భరత్ పోటీ చేస్తారని తాజాగా వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పుడు నిర్వహిస్తున్న కార్యకర్తల సమావేశాల్లోనే పార్టీ అభ్యర్థుల అంశంపై సీఎం అభిప్రాయం తీసుకుంటారని తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడున్న వారి తిరిగి పోటీ చేయడం ఖాయమైంది. అక్కడి కార్యకర్తల అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. కుప్పానికి సంబంధించి గురువారం జరిగే సమావేశంలోనే సీఎం స్పష్టత ఇస్తారని చెబుతున్నారు. త్వరలోనే కుప్పంలో సీఎం జగన్ పర్యటన ఉంటుందని తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఎవరనేది అధినేత చంద్రబాబు ఇప్పటికే వెల్లడించారు. వాటిని సైతం సీఎం జగన్ పరిగణనలోకి తీసుకుంటున్నారు. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను లెక్కలోకి తీసుకుని అభ్యర్థులను ఆయన ఖరారు చేయనున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్ల కాలంలో పార్టీ వ్యవహారాలపైన నేతలు కార్యకర్తలతో సీఎం జగన్ నేరుగా సమావేశాలు నిర్వహించలేదు. ఇప్పుడు కార్యకర్తలతో ప్రత్యక్షంగా సమావేశాలు ప్రారంభిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో వీటిపైన ఆసక్తి నెలకొంది. ఎన్నికలు అభ్యర్థుల అంశంతో పాటుగా ఎన్నికల కార్యాచరణపైన సీఎం జగన్ నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది.